హలో అండి, ఈరోజు యూపీఎస్సి సిఎస్సి 2023 ఫలితాలు మధ్యాహ్నం 1:30 ఈరోజు ఏప్రిల్ 16, 2024 నాడు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్లో ఉన్న అశోక్ నగర్లో ఉన్న రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీకి మరెవరికి రాని విధంగా 23 సర్వీసులు వచ్చాయి. ఈ 23 ఇంతేకాదు, ఇది విజయ పరంపర మేము కొనసాగించినాము. మేము స్థాపించిన 3 ఏళ్లలో 2021లో 6 సర్వీసులు తెప్పించాం, 2022లో 15 సర్వీసులు వచ్చినాయి. అందులో 5 ఐఏఎస్లు 5 ఐపీఎస్లు పోయినసారి, ఈసారి ఇంకా ఈ క్యాడర్ ఏదో డిక్లేర్ కావాల్సి ఉంది. కానీ చాలా దానికంటే ఎక్కువ మందికి ఐఏఎస్లు ఐపీఎస్లు రావచ్చు. ఈసారి 23 సర్వీసులు వచ్చినాయి మొత్తం. అందులో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ రావటం, 100 లోపల 3 ర్యాంకులు రావటం, 200 లోపల 7 ర్యాంకులు రావటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అట్లాగే ఈరోజు నాగభరత్ అనే అబ్బాయి 580 ర్యాంక్ తెచ్చుకొని, మర్రిపాటి నాగభరత్ అనే అబ్బాయి ఇక్కడికి రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, అందుకని రాలేదు. సో వీళ్ళందరూ కూడా అథెంటిక్గా ఫేక్ ర్యాంకులు అనౌన్స్ చేయాల్సిన అనౌన్స్ చేయలేము. ఎవరు కూడా యూపీఎస్సీలో ఫేక్ ర్యాంకులు అనౌన్స్ చేయటం ఉండదు. సో ఈ 23 మంది విద్యార్థులకు కూడా వాళ్ళందరికీ కూడా బాగా మెంటర్షిప్ ద్వారా, అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చినటువంటి మాకు చీఫ్ మెంటర్ ఉన్నారు, డాక్టర్ గడియారం వివేకానంద గారు. ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ అచీవర్ ఇన్ ది ఇయర్ 2014 అండ్ హీఈస్ అన్ సెబాటికల్ లీవ్ అండ్ హీఈస్ గైడింగ్ స్టూడెంట్స్ అండ్ హీఈస్ ఎయిమ్ ఈస్ టు గెట్ అట్లీస్ట్ 100 ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ బై ది ఇయర్ 2030 హియర్ ఫ్రమ్ అవర్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఆయన ప్రతి ఒక్క స్టూడెంట్ని వ్యక్తిగత శ్రద్ధతోటి వాళ్ళందరినీ దగ్గరికి తీసి వాళ్ళ ఆన్సర్లని దిద్ది, అలాగే వాళ్ళకి ఇంటర్వ్యూలో గైడెన్స్ ఇచ్చి ఈ ర్యాంకులన్నింటిని రావడానికి తోడ్పాటు పడ్డారు. అలాగే ఈరోజు మేము ఈ విజయాన్ని గర్వపడకుండా, ఈ విజయాన్ని ఆనందంగా స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్ళి మా ఆశయంలో భాగంగా ఈ విజయాన్ని చూస్తాము. సో డాక్టర్ గడియారం వివేకానంద గారికి అండ్ మా అధ్యాపక బృందానందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.